విజయదశమి పండుగ వస్తున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పటంచెరు జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, ఎంపీపీ సుష్మ పాల్గొని నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. జగన్ అన్న లలిత చూడండి మన్నె భాగ్యమ్మ చాకలి భాగీరత ఇక్కడ నువ్వు కామిగాల నరసమ్మ పిచ్చగుండు లక్ష్మి చూడండి కామిగాల స్వరూప మంచి ఆలోచనతోనే మా తెలుగింటి ఆడపడుచులు వాళ్ళు గౌరవపూర్వకంగా పండుగ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే మనకు ఇక్కడ అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంపించారు. మీరందరూ కూడా సంయమనం పాటించి ఈ యొక్క చీరలు తీసుకోవాలి. అందరికి కూడా అందే స్థాయిలో పంపించారు. తక్కువనే కొన్ని ఇచ్చి ముగించేసే పద్ధతి కాదు. అన్న సహృదయంతో అందరికి సరిపడే విధంగా పంపించారు. కాబట్టి ఎమ్మెల్యే గూడా మేపాల్రెడ్డి అన్న గారు కూడా అసెంబ్లీకి వెళ్లడం వల్ల ఇక్కడ రాలేకపోయినరు. కావున మీరందరూ అక్కడ ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమంలో మాకందరికి సహకరించాలి. మహిళలకి బతుకమ్మ వచ్చింది అంటే మన అమ్మగారి ఇంటికి వెళ్దామనే ఫస్ట్ కోరిక వస్తుంది. బతుకమ్మ వస్తున్నా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని. సో ఇలా బతుకమ్మ మన రాష్ట్రం పండగ కాబట్టి మన ఆడబిడ్డలందరూ కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మ ఆడాలన్న మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం 2017 నుంచి ప్రతి సంవత్సరం మనకి ఇస్తున్నారు. పోయిన సంవత్సరం కరోనా ఉన్నా కూడా మనకు నిబంధన పాటిస్తూ మనకి చీరలు పంపిణీ అయింది. అదే కాకుండా మన మహిళలంటే మన ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకత ఉన్నది. మనకి ఇది ఒకటే కాదు, మన మహిళలకి 50% రిజర్వేషన్ ఇచ్చి మనకి అన్ని పొజిషన్స్ ఇచ్చారు. అదే కాకుండా ఆడబిడ్డ పెళ్లి అంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. అలానే వాళ్ళు డెలివరీ కావాలి అంటే కేసీఆర్ కిట్ ఇచ్చారు. ఆడపిల్ల పుడితే 13 వేలు ఇస్తున్నారు. ఇక్కడ పల్లె ప్రగతికి మీ అందరి సహకారం, మన సర్పంచ్ పంచాయత్ సభ్యులు వాళ్ళు ప్రజల సభ్యులు అందరి సహకారంతో మనం మంచిగా హరితహారం కార్యక్రమం చేసుకున్నాము. అలానే ఏది అయినా సరే ప్రభుత్వం ఉన్న సర్పంచ్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి వార్డ్ మెంబర్స్కి, ఆఫీషియల్స్కి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి గ్రామస్తులకి అందరికీగా ఉన్నప్పుడు కూడా మనం బతుకమ్మ జరుపుకున్నాం. కాకపోతే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ అనే విధంగా మనకు కేసీఆర్ గారు దీని యొక్క ప్రాముఖ్యతని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వారు చాటి చెప్పారు. ఇప్పుడు తెలంగాణ ఎక్కడున్నా సరే తెలంగాణ పండుగ ఏది అంటే మనకు బతుకమ్మ అని గర్వంగా చెప్పుకొని దాన్ని ఆనందంగా జరుపుకునే విధంగా మనకు కేసీఆర్ గారు బతుకమ్మకి చీరలు కానివ్వండి, అలాగే మనకు రంజాన్కి క్రిస్మస్కి బట్టలు పంపే కార్యక్రమాన్ని జరుపుతున్నారు. మనకు
ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మన గ్రామాలు చాలా అభివృద్ధి చెందాయి. మీరు చూసుకుంటే మనకి ఇక్కడ డంప్ యార్డ్లు కానివ్వండి, ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఒకవేళ మనకు ఫండ్స్ పైనుంచి రాకపోయినా కూడా ఎమ్మెల్యే గారు సొంత నిధులు పెట్టి మన గ్రామాలను ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అలాగే మన సర్పంచ్ సుధీర్ గారు కూడా ఇక్కడ మనకు జిహెచ్ఎంసీ కొంచెం బార్డర్లో ఉంది రుద్రారంకి, అయినా కూడా అది జిహెచ్ఎంసీ కింది కాకుండా మన గ్రామం సరిహద్దుల్లో ఉంది కాబట్టి దాన్ని కూడా డెవలప్ చేసుకుంటే విలేజ్ కి బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో ఆయన కూడా చాలా కార్యక్రమాలు జరిపారు. అలాగే మీరందరూ కూడా మన బతుకమ్మ పండుగని